మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి కాంగ్రెస్కి దగ్గరవుతుండగా ఊహించని బిగ్ షాక్ తగిలింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ అధికారులు గురువారం మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ క్రమంలో కొందరు ఈడీకి ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు గత ఏడాది జూన్ లో మల్లారెడ్డికి చెందిన పన్నెండు మెడికల్ కళాశాలలో అధికారులు దాడులు చేశారు ఈడీ సోదాల్లో కీలక పత్రాలు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు పీజీ మెడికల్ సీట్లు ఇల్లీగల్ గా బ్లాక్ చేసినట్లు గుర్తించారు తెలంగాణలోని పది ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నలభై ఐదు సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఈడీ తేల్చింది ఇందుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మల్లారెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు ఈడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు సోదాలు చేసింది లెక్కలు చూపని కోటి నలభై లక్షల నగదును స్వాధీనం చేసుకుంది కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల నగదు కూడా సీజ్ చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముకున్నారని మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి దాడులు చేసింది అప్పుడు సోదాల్లో లభించిన పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్లు అన్నింటిని అన్నింటినీ విశ్లేషించిన ఈడీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి కాలేజీలో సోదాలు చేశారు ఆయన కూతురు కొడుకు అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో దాడులు చేశారు మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి ఆయన విద్యా సంస్థలు స్థాపించి భారీగా సంపాదించినట్లు ఆరోపణలున్నాయి అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో మల్లారెడ్డి చెరువులను ఆక్రమించినట్లు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి ఆయన మాత్రం పాలు ఇన్ని సంపాదించినట్లు చెప్పుకుంటారని పాలు పూలమ్మితే వేల కోట్లు సంపాదించగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు నోటీసులపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి